దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పుకూలినప్పుడు దాని నుంచి కోలుకునేందుకు ఏం చేయాలి ఎవరు ఆదుకోవాలి ఏం చేస్తే తిరిగి మామూలు పరిస్థితికి వచ్చే ఛాన్స్ ఉంది వీటన్నిటికీ ఒకటే పరిష్కారం అదే క్వాంటిటేటివ్ ఈజింగ్ దీన్నే హెలికాప్టర్ మనీ అని కూడా అంటారు ఇంతకీ హెలికాప్టర్ మనీ అంటే ఏంటి ఈ విషయం కూడా చాలామందికి తెలియదు రిజర్వ్ బ్యాంక్ నిధులన్నీ పక్కన పెట్టేసి ఉన్న ఫలంగా మార్కెట్లోకి భారీగా నిధులు విడుదల చేయడాన్ని హెలికాప్టర్ మనీ అంటారు అంటే ఆకాశంలో హెలికాప్టర్ నుంచి మనీ వదిలేస్తే ఎలా కిందకు వచ్చి పెడతాయో అలానే మార్కెట్లోకి డబ్బులు వచ్చి చేరుతాయి అందుకే దీన్ని హెలికాప్టర్ మనీగా అభివర్ణిస్తుంటారు క్వాంటిటేటివ్ ఈజింగ్ అమలు చేసేందుకు చాలా పద్ధతులు ఆడుతుంటారు ప్రభుత్వ కార్పొరేట్ బాండ్లను కొనేందుకు రిజర్వ్ బ్యాంక్ నిధులు ముద్రిస్తుంది దీని ద్వారా దీర్ఘకాలిక రుణాల భారం తగ్గుతుంది మార్కెట్కు రుణాలు అందించే శక్తి కూడా పెరుగుతుంది తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి మార్కెట్లు పుంజుకుంటాయి నిధులను భారీగా విడుదల చేసి అవి నేరుగా వినియోగదారుడికి అందేలా చర్యలు తీసుకోవడమే క్వాంటిటేటివ్ ఈజింగ్ లో ప్రధానమైనది క్యూఈ ద్వారా రిజర్వు బ్యాంకు నుంచి ఐదు శాతం నిధులు సమకూర్చితే మార్కెట్లోకి పది లక్షల కోట్లు అందుబాటులోకి వస్తాయి ఈ పద్ధతితోనే రిజర్వ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు రెండు వేల మూడులో జపాన్ సంక్షోభ సమయంలో కూడా ఈ పద్ధతిని ఉపయోగించారు ప్రస్తుతం కోవిడ్ నుంచి గట్టెక్కేందుకు చైనా రష్యా కెనడా అమెరికాలోని సెంట్రల్ బ్యాంకులు కూడా హెలికాప్టర్ మనీ పద్ధతిని అనుసరిస్తున్నాయి